విజయనగరంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నాకు దిగారు. భోజన పథకాన్ని ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రైవేట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేందుకు చంద్రబాబు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వంటంపుల యొక్క పొట్టలు కొట్టద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేటికి 13 సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వ పథకంలో నిర్వహణ అనేది చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా బిల్లులు ఇవ్వకపోయినా పెట్టుబడి పెట్టి ఈ వంట నిర్వహణ చేస్తుంటే ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి లాభాలు చేకూర్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. రాష్ట్రం మొత్తం మీద 71 క్లస్టర్లుగా విడగొట్టి 85,000 మందిగా ఉన్నటువంటి రాష్ట్రంలో వంట నిర్వాహకులకి ఉపాధి కోల్పోయేటట్టు చేయటం అనేది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ఈరోజు వంటమ్ముల యొక్క పొట్టలు కొట్టేసి వాళ్ళ ఉపాధిని కోలగొట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం నిర్వాహకుల సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇచ్చినటువంటి 1,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. ఇప్పటికీ 4 నెలలు బకాయి ఉంది. 8th 9th కి అయితే అసలు జీతాలు వేతనం గౌరవ వేతనం కూడా లేదు. ఉదయం 9 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ వంట నిర్వహణలో వంట చేసిన అనంతరం శుభ్రం చేసుకొని వంటలు తోముకొని వచ్చినటువంటి వంట నిర్వాహకుల యొక్క శ్రమను ప్రభుత్వం గుర్తించకుండా మహిళలని దోపిడీ చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మెను ఏదైతే ఉందో ఆ మెను పిల్లలు 20 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. గుడ్లు కానీ పప్పు కానీ ఉప్పు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని చెప్పేసి నిర్వాహకుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మాత్రం 10 గ్రాములు పప్పు ఇచ్చి అలాగే గుడ్లకి అన్నిటికి మెనూలోనే ఇచ్చినటువంటి హై స్కూల్ పిల్లలకి 6.40 రూపాయల నుంచి, ఎలిమెంటరీ పిల్లలు ఇచ్చినటువంటి 4 రూపాయల నుంచి ఆ డబ్బులు కట్ చేస్తూ ఉంది. ఇప్పుడు 2.15 రూపాయలే ఇస్తూ ఉన్నారు. ఈ 2.15 రూపాయలతో కట్టెలు కొనాలి, గ్యాస్ కొనాలి, నూనెలు కొనాలి, మొత్తం అక్కడ ఉన్నటువంటి కాయగూరలు కూడా కొనాల్సినటువంటి పరిస్థితి, వంటమ్మలకి అప్పులు చేసి పెడుతున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. అందుకని వంటమ్మలకి ఈరోజు ఏదైతే బకాయి పడ్డ బిల్లులు ఉన్నాయో వెంటనే చెల్లించాలని ప్రైవేటీకరణగానే ఆపకపోతే పెద్ద ఎత్తున మధ్యాహ్నం భోజన కార్మికులందరినీ కదిలించి మా యొక్క ఉపాధిని మేము రక్షించుకుంటామని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరా, సిఐటి ఉపాధ్యక్షుడు.